కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనం ప్లీజ్ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను చాలో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల శివులలో ఈ సమాచారం ప్రకటింపుము యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నువ్వు చూపిన అనురాగమును నీ యవ్వన కాలమందు నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను చాలో చూడండి మన వ్యక్తిగత జీవితంలో దేవుని కోసం ఎన్నో చేయాలనుకుంటాం ఎన్నో చేస్తూ ఉంటాం కానీ చేయవలసినవి కొన్ని చేయకుండా అర్ధాంతరంగా మన ప్రయాణము ముగించబడుతూ ఉంటది దేవుని యొక్క దీవెనలు మన కుటుంబంలో ఆగిపోవడానికి రెండో కారణం ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను హల్లెలూయా రెండోదిగా ఇర్మియా గ్రంథంలో నీవు యవ్వన కాలమందు నీవు నాపై చూపిన ప్రేమ అనురాగాలని నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుణ్ణి ప్రేమించే ఆ విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆమేన్ ఈ లోకములో అనేకులు ఉంటున్నారు అనేక క్రైస్తవులు ఉంటున్నారు అనేకులు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు కానీ నీ ప్రేమ ఏ విధంగా ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలి గట్టిగా చప్పట్లు కొడదాం మనము దేవునిపై చూపే ప్రేమలో ప్రత్యేకత లేకపోతే ఆయన హృదయంలో మనకి స్థానము లభించదు దేవుని మీద మనము చూపే ప్రేమ ప్రత్యేకముగా లేకపోతే ఆయన హృదయంలో మనకి స్థానము అనేది ఉండదు అందరూ ప్రేమిస్తారు కానీ నీవు దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలంటే అందరికంటే ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రేమించాలి గట్టిగా చెప్పట్లకూడదాం ఆ ప్రేమ ద్వారా నీవు దేవునిలో స్థిరపడిపోవాలి నీ ప్రేమ దేవుడు అన్ని విధాలుగా నీ ప్రేమను జ్ఞాపకము చేసుకోవాలి చూడండి లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం నుంచి దయచేసి చదవాలి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములను నీళ్లు ఇవ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనట మానలేదు నీవు నూనెతో నా తలంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యుడైన సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళినాడు ఎంతో ప్రేమించినాడు ఈ సీమోను యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు భోజనం చేస్తున్నప్పుడు సడన్ గా పాపాత్మురాలైన స్త్రీ ఆ గృహంలోకి ఎంటర్ కావటం మనం చూస్తూ ఉన్నాం ఆమె తన వంతు తాను ప్రేమిస్తూ యేసుక్రీస్తు యొక్క పాదాలను తడుపుతూ ఉన్నప్పుడు ఈ స్పర్శయుడైన సీమోను ఆమెను చూసి ఏదో రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే సీమోను నీవు ఇది చెయ్యలేదు కానీ ఆమె అది చేసింది ఆమెన్ నేను నీ గృహంలోకి రాగానే నీవు నీళ్లతో ఇది చెయ్యలేదు కానీ ఆమె కన్నీటితో అది చేసింది సీమోను అందుకనే ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి గట్టిగా చప్పట్లు కొడదాం ఇక్కడ రెండు రకములైన ప్రేమలను మనము చూస్తున్నాం
ఒక ప్రేమనేమో సీమోని యొక్క ప్రేమ, ఒక ప్రేమనేమో పాపాత్మురాలి యొక్క ప్రేమ. చూడండి, బైబిల్ గ్రంథంలో గనురాలైన స్త్రీ ఉన్నది, దైవభక్తి కలిగిన స్త్రీ ఉన్నది, కానీ ఈ స్త్రీకి ఇచ్చిన బిరుదు ఏంటిదంటే పాపాత్మురాలైన స్త్రీ అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈమె పాపాత్మురాలైన స్త్రీ అయినప్పటికీ యేసుక్రీస్తు యొక్క హృదయంలో ఈమె ప్రేమ స్థిరపడిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమె పాపపు జీవితము జీవిస్తున్నా, ఆమెకి సమాజంలో సాక్ష్యం లేకపోయినా, ఆమె యేసుక్రీస్తు ప్రభువుని ఎట్లా ప్రేమిస్తున్నదంటే ఆమె ప్రేమ యేసుక్రీస్తు హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నదే. సీమోను ప్రేమించినాడు, కానీ సీమోను ప్రేమలో పాపాత్మురాలి యొక్క ప్రేమలో ఎంతో వ్యత్యాసం ఉన్నది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో దేవుడు ఎన్నో ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మనము శాపంలో కూరుకుపోవటం దేవుని యొక్క చిత్తం కాదు. నీవు దీర్ఘకాల వ్యాధులతో ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు. నీవు కన్నీటితో సంవత్సరాల తరబడి బ్రతకటం దేవుని యొక్క చిత్తం కాదు. చాలా మంది విత్ఇన్ ఎ షార్ట్ పీరియడ్ దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి వాడుకుంటూ ఉంటాడు, కానీ కొంతమంది కుటుంబాలలో సంవత్సరాల తరబడి కన్నీరు వారికి దూరం కాదు, సమస్యలు వారికి దూరం కావు. ఎప్పుడు కుటుంబంలో ఏదో రకమైన ఆందోళన, భయము, నెమ్మది లేని స్థితి. కారణం ఏంటిది అంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, కానీ నీ ప్రేమ క్రీస్తు యేసు ప్రభువును ఆకర్షించుకోలేకపోతున్నది. నీ ప్రేమ దేవుని యొక్క హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నది. సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నీ విడుదల కోసం వచ్చినావు, నీ కుటుంబంలో ఒక బ్రేక్ త్రూ కోసం వచ్చినావు. ఇక్కడ నిలబడిన సేవకుల్లో, సేవకురాల్లో ఎటువంటి మహిమ లేదు, కానీ నీ స్వస్థత, నీ విడుదల, నీ అభివృద్ధి నీ మీదనే ఆధారపడినది. గట్టిగా చప్పట్లు కొడదాం. పాపము పరిపక్వము కావటమును బట్టి ప్రజలు గమ్యానికి చేరలేకపోయినారు. ఆ మాటలు విన్న అనేక ప్రజలు ఒక క్రొత్త జీవితాన్ని నిన్ను ప్రారంభించినారు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ప్రత్యక్షత ఏంటిది అంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, మంచిదే. మందిరానికి వెళ్తున్నావు, మంచిదే. దశమ భాగం ఇస్తున్నావు, మంచిదే. కానీ ఈ రాత్రి నుంచి నీ ప్రేమ ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క హృదయంలో నీ ప్రేమ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలి. ఈ పాపాత్మురాలైన స్త్రీ, అందరూ ఆమెను వెలివేసిన, అందరూ అపార్థం చేసుకున్న, యేసుక్రీస్తు ప్రభువును ఆకర్షించుకున్నది ఆమె అంతరంగంలో ఉన్న నిజమైన ప్రేమ మాత్రమే. ఆమె స్వార్థపూరితంగా ప్రేమించలే, ఆమె ఏదో ఆశించి ప్రేమించలే, ఎవరో ఆమెని పొగడాలని ప్రేమించలే. అందరూ అపార్థం చేసుకున్న తన హృదయపూర్వకమైన ప్రేమను ఆ సమయంలో కనపరుచుకొని యేసుక్రీస్తు ప్రభువును ఆకర్షించుకున్నదే. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, సహోదరుడా, చాలా మంది ప్రేమలలో అనేక రకములైన ప్రేమలని దేవునిపై కనపరుస్తూ ఉంటారు. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 6:26
యేసు మీరు సూచనలను చూచట వలన కాదు గాని సూచనలు చూచట వలన కాదు కాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను రొట్టెల కోసము భోజనాల కోసమే నన్ను వెతుకుతున్నారు మీరు ఈ ప్రజలంతా వచ్చి ఏమంటున్నారంటే యేసయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు యేసయ్యా మేము మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాం అనేసంటే యేసయ్య ఏమంటున్నాడంటే మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారంటే రొట్టెల కోసం భోజనం కోసం మీ బెనిఫిట్స్ కోసమే నన్ను ప్రేమిస్తున్నారు నన్ను వెతుకుతూ ఉన్నారు వారి యొక్క ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో గాయపరిచింది బాధపరిచింది మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం మనం ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తామంటే మన యొక్క అవసరతల కోసమే మనం ప్రేమిస్తాం మన యొక్క బెనిఫిట్స్ కోసమే మనం ప్రేమిస్తూ ఉంటాం మన పిల్లల వివాహాలు కావాలి మన బిడ్డలకి ఉద్యోగాలు దొరకాలి ఇల్లు కట్టుకోవాలి భర్త మారాలి నిన్నటి దినమున ఒక సహోదరుడు వచ్చి నా దగ్గర ప్రార్థన చేపించుకుంటున్నాడు బాబు శరీరం అంతా కూడా భయంకరమైన నొప్పులతోనున్నాయి అయితే ఈ నొప్పులన్నీ కానీ పోతే నేను టీవీకి ఒక ఎపిసోడ్కి నేను స్పాన్సర్ చేస్తా దేనికోసమట అంటే పోకపోతే నేను ఆ పని చెయ్యా దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా చాలా మంది దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తారంటే వారి యొక్క బెనిఫిట్స్ కోసం ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క అవసరతల గురించి ప్రేమిస్తూ ఉంటారు వారు అవసరతను తీరిన తర్వాత ఇస్తరాకుని పడేసినట్లు పడేస్తూ ఉంటారు యేసయ్యని కానీ పాపాత్మురాలైన స్త్రీ యొక్క ప్రేమ ఆ విధంగా లేదో ఆమె తన గుంటలలో నుంచి యేసయ్యని ప్రేమించింది గట్టిగా చెప్పట్టుకుందాం నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నాలో నుంచి కన్నీటితో పరిశుద్ధాత్మ దేవుడి మాటలు చెప్తున్నాడు ఎంతకాలం బిడ్డ యేసయ్యని స్వార్థంగా ప్రేమిస్తావు ఎంతకాలం బిడ్డ యేసయ్యని నీ అవసరతల కోసం ప్రేమిస్తావు ఎంతకాలము నీ బెనిఫిట్స్ కోసం యేసయ్య కావాలి ప్రభువా కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు యేసయ్యా నాకు సహాయం చేయండి యేసయ్యా అంటారు ఎగ్జామ్స్ అయిపోయిన సాయంత్రమే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోతారంతా మార్నింగ్ ఎగ్జామ్ రాసి మ్యాట్నీ షోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అందరు కలిసి ఎగ్జామ్ రాసేటప్పుడు యేసయ్యా నిన్ను నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా నా ఎగ్జామ్స్ లో నాకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వవా అంటారు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దేవుడు సహాయం చేసిన తర్వాత యేసయ్యని పక్కకు పెట్టేసేసి సినిమా హాల్స్లలో అక్కడ ఇక్కడ వెళ్ళి కూర్చొని దేవుణ్ణి ఎంతగానో గాయపరిచి అనేక ప్రజలుంటున్నారు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కన్నీటితో ఈ యొక్క మాటలు చెప్తున్నాడు నీవు స్వార్థంగా ప్రేమించినంత కాలము కూడా నీ కుటుంబంలో శాపం అనేది శాశ్వతంగా తొలగిపోదు ఇక్కడ ఒక యవ్వన సహోదరి ఉన్నది ఒక యవ్వనస్తుడిని నువ్వు ప్రేమిస్తున్నావు ఆ యవ్వనస్తునితో వివాహం జరగాలని యేసయ్య పాదాలను పట్టుకొని అడుగుతున్నావు నువ్వు ఎవరా యవ్వన సహోదరి సిగ్గుపడకుండా లేచి నిలబడు బిడ్డా ఇదిగో ఈరోజు నా యేసయ్య నీ ప్రేమ కోసం పరిగెత్తుకుంటూ వచ్చినాడు నీ రెండు చేతులు పైకెత్తు పట్టుకోండి వెనకాల నా లెఫ్ట్ సైడ్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఒక వ్యాపారవేత్త ఉన్నాడు
నీవు ఆర్థికంగా పూర్తిగా నష్టపోయినావు. ప్రతి సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటూ ఇదిగో దేవుడు నా అప్పులను తీరిస్తే నేను ముందుకొస్తాను అనేసి చాలా సార్లు నువ్వు ఆ విధంగా సిద్ధపడ్డావు. ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు సహోదరుడా సహోదరి. నీ జీవితాన్ని యేసయ్యకిస్తే వితిన్ వన్ మంత్ లోపట ఒక బ్రేక్ త్రూ కలగబోతున్నది. ఎవరా సహోదరుడు లేచి నిలబడి నీ కుడి చేయి పైకెత్తో. తనని కంట్రోల్ చేస్తున్న ఆ శత్రు పోరాటం అణిచి వెయ్యబడ్డును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ కాడి విరిగిపోవును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక సహోదరి ఉన్నది. రాత్రి నీకు నిద్ర పట్టడలే పాములు నీ కలలో వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన కలుగుతున్నది. త్వరగా లేచి నిలబడు. నువ్వు నిలబడుతుంటేగానే నీ లో నుంచి ఆ డెవిల్ బయటికి రాబోతున్నది. త్వరగా నిలబడంతే. టచ్ టచ్ కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికి. కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతి పట్టణానికి. చుచున్నది సర్వలోకానికి. కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతి పట్టణానికి. అనుకోకుండా మా ఆయనకి కాలు ఎరిగింది. అనేకులు సోట తిప్పితే అతకదని చెప్పి బాధపడ్డాం. ప్రభువ మరి లైన్ ప్రోగ్రాం వచ్చినప్పుడు మరి మా అక్క ఏం చేసిందంటే అయ్యగారు అమ్మగారు చెప్తుండగా ఫోన్లో ఎక్కించింది. అప్పుడు మేము వెంకటరమణ హాస్పిటల్లో ఉన్నాం. తీసుకొచ్చి అయ్యగారు మీరు ఎక్కడైతే బాధ ఉందో అక్కడ మీరు చేయండి, నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఉన్నారు అయ్యగారు. అలాగే చేసాం. అయ్యగారు ప్రార్థన చేయగా నా భర్త కాలుకు స్వస్థత వచ్చింది. అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల మేము ఎన్నో మేలులు పొందుకుంటున్నాము. అయితే నాకు గత 5 నెలల నుంచి ఆహారం నోళ్ళకి వెళ్ళేది కాదు. 5 నెలలు నేను ఒక గ్లాస్ పాలు తాగి ఉండేవాడిని. 24 కేజీల బరువు తగ్గిపోయాను. నేను లైవ్లో ఏకపోయించాను. నా 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. అయినా సరే ఈరోజు లైవ్లో ఆ కోకోనట్ ఆయిల్ నోట్లో వేసుకున్న తర్వాత ఆహారం తీసుకుంటున్నాను. యూరిన్ బాగా పాస్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, సహోదరుడు తండ్రి ఏడుస్తున్నాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, మరి సృష్టికర్త మన దేవుడు, ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు. లైవ్లో ఈ కుటుంబం ఏకీభవించి తన లైవ్లో కూడా టెస్టిమనీ చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు ఫోన్ చేసి. లాస్ట్ నిన్న సండే తన శరీరంలో కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే మరి యూరిన్ ఫ్రీ ఉండదు, ఆహారం తీసుకోలేరు,
చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అయినప్పటికీ విశ్వాసముతో ఆ లైవ్ లో ఏకీభవించి లైవ్ లో నుంచి ప్రార్థించిన ఆయిల్ ఎప్పుడైతే తాగాడో రాసుకున్నాడో తన కిడ్నీ ఫంక్షన్ అవుతుంది యూరిన్ ఫ్రీ అయిపోయింది అంతేకాక ఆహారం తీసుకోగలుగుతున్నాడు ప్రభు ఆరోగ్యాన్ని దయచేశాడు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ కలుగును గాక నేను నా శరీరంలో చాలా బలహీనతగా ఉండటం జరిగింది పక్కలో గుండె నొప్పిగా రావడం జరిగింది లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి ఫిబ్రవరిలో ఇక్కడ మీటింగ్స్ కి నేను ఒక్కనే వచ్చినా నేను బీడి పడేసి నేను మూడు సార్లు కాల్చేవాడిని బీడి ముక్క పడేసి మూడు సార్లు కాల్చేవాడిని మరి నేను తాగుడు బాగా వ్యసనం పడేవాడిని మరి సినిమాలు సీరియల్స్ బాగా ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని లాస్ట్ ఇయర్ అమ్మగారు ప్రవీణ్ గారు ప్రార్థన చేసి పంపిస్తే నేను నా బ్రతుకంతా పూర్తిగా మార్చుకొని గుంటూరు ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్కి వచ్చేసరికి 40 మంది నా కుటుంబ సభ్యులు కానీ నా ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎదర పట్టా సరిపోదు 40 మందిని నేను తీసుకొస్తున్నాను 40 మంది మార్చగలిగాను అది అమ్మగారి అయ్యగారి దయవల్లేను నేను ఎప్పుడూ వీళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉంటాను అది చూస్తే కానీ మేము పడుకోము మా పరిస్థితి మాకు అంత స్వస్థత కలుగు చేసినారు మా అయ్యగారు అమ్మగారు కేవలం వీళ్ళ వల్ల నేను ఒక అబద్ధం ఆడను ఏమాత్రం పని దగ్గర చిన్న ఏ ఫాల్ట్ కూడా నేను ఎవరన్నా ఏమన్నా కానీ హెచ్చరిస్తూనే ఉంటాను కేవలం అమ్మగారు అయ్యగారు ప్రార్థన దయవల్ల వీళ్ళు నన్ను మార్చగలిగారు నేను 40 మందిని మార్చగలిగాను అమ్మగారు అయ్యగారు వాళ్ళ ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒళ్ళంతా ఏందో పులకరించేసి ఇంకా 40 కాదు 100 మందిని తీసుకురావాలి గుంటూరుకి అన్న ఆలోచన అది ఆ తపన అమ్మగారు వీళ్ళిద్దరూ నాకు మంచి సేవకులు నాకు మంచి ఇదన్నమాట అసలు వీళ్ళు రివైవల్ ఆ రేజ్ చేయటం వల్లే నేను ఈ రీతిగా మార్పు చెందాను చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించగాన అమ్మగారికి కృతజ్ఞతలు చూడండి యేసుబాబు సహోదరుడు లాస్ట్ ఇయర్ ఇదే సింగ్ నగర్ స్టేడియంలో మీటింగ్స్ జరిగినప్పుడు తనకి స్మోకింగ్ అలవాటు ఉంది త్రాగుడు అలవాటు ఉంది అనేకమైనటువంటి బానిసత్వంతో తను ఒక్కడొచ్చాడు కానీ ఆ రాత్రి తన జీవితాన్ని వాక్యం ద్వారా మరి దైవ సేవకుల మీద ప్రార్థించిన తర్వాత ఏసయ్య తన హృదయాన్ని దర్శించడం తన జీవితాన్ని ఏసయ్యకి సమర్పించడం ఆ రోజు నుంచి త్రాగుడు నుంచి వ్యసనాల నుంచి విడుదల పొందటం తను తెలుసుకున్న సత్యాన్ని అనేకులకు తెలియచేయాలని ఆశపడి మరి ప్రతి నెల రెండవ మంగళవారం గుంటూరులో ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్ లో జరిగే మీటింగ్ కి అనేకుల్ని తీసుకురావటం ఆ తీసుకొచ్చిన వారిలో కూడా తను చెప్పాడు అనేక మంది త్రాగుబోతులు మార్చబడ్డారంట దేవుని బిడ్డలారా రియల్లీ ఇది నిజంగా ఒక్క సమరయ స్త్రీ ఆ గ్రామం అంతటికి సువార్త ప్రకటించగలిగింది ఒక్క వ్యక్తిని లాస్ట్ ఇయర్ మీటింగ్ లో దేవుడు పట్టుకొని తన ద్వారా తన రాజ్యాన్ని ఏసయ్య కడుతున్నాడు నిజంగా ఈ కుటుంబాన్ని ఈ సహోదరుణ్ణి ఇంకా ఈ సంవత్సరం అంతా ప్రభు దీవించి ఆశీర్వదించి సమృద్ధిపరచునుగాక ఇలాంటి ఉద్యమం మన ఇండియాలో రగులుకోవాలి ఎంత ఆశగా ఉందన్నమాట ఒక ఈనాడు చూస్తే ఎంత భయంకరంగా దిగజారిపోతున్న దినాల్లో ఇలాంటి ఒక యవనస్తుడి దైవ సాకులు దేవుడు ఏర్పరచుడు మన ఇండియా దేశానికి గొప్ప గర్వకారణం ఇలాంటి మీటింగ్స్ మేము ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఒకసారి పోయినసారి మేము గుంటూరు వెళ్ళాము గుంటూరు వెళ్ళినప్పుడు చూసి ఈ 3 డేస్ నుంచి మేము వస్తూనే ఉన్నాము కానీ కొన్ని ఆత్మలు కూడా ఇంకా అద్భుతంగా జరగాలని విజయవాడలో కూడా గుంటూరులో పెట్టినట్టు నెల నెల కూడా అట్లా పెట్టాలని మా ఆశ కుటుంబంలో కూడా అద్భుతాలు అనేక అద్భుతాలు జరిగినాయి మేము ఎక్కడ కనివిని ఎరిగినవి ఇలాంటి పాస్టర్ గారి ప్రతి చోట ఉండాలని నేను కోరుకున్నాను మా విజయవాడకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు దేవుడు రానని ఉన్నాడని తెలియజేయడానికే పాస్టర్ గారు నిజంగా పంపించారని దేవుడే పంపించాడు మేము పూర్వంగా విశ్వాసంగా ఉన్నామండి దేవుడి కోసం దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురని నిజంగా ఇక్కడ ఉజ్జీవం ఉంది కాబట్టి అనేకులు ఆ దయ్యపు శక్తుల నుండి విడిపింపబడ్డారు అది కాక అర్థవంతంగా ఆశీర్వాదకరంగా దైవజనుడు వాక్యాన్ని చెప్పారు నేను కాదు పాస్టర్ అమ్మ కాదు స్వస్థపరిచేది ఏసయ్యే స్వస్థపరుస్తున్నాడని అది అర్థవంతంగా ఆశీర్వాదకరంగా ఉంది చాలా బాగుంది నాకు గాడ్ బ్లెస్ యూ అంత మంచి స్వస్థత వరం మంచి ఇది ఉన్న ప్రేయర్ ఎప్పుడు ఎక్కడ మేము చూడలేదు ఆ విజయవాడకి ఒక దేవుని ఆత్మచ్చి కుమ్మరించినట్లు అట్లా అయిపోయింది ఇప్పుడు నేను ప్రేయర్లోకి వచ్చినప్పుడు మడివి నొప్పితో వచ్చాను చాలా నొప్పి కుర్చీలో కూడా కూర్చోలేకపోయాను సార్ ప్రేయర్ చేసి చెక్ చేసుకోండి అన్నప్పుడు నా మడివి నొప్పి పోయింది ఇదంతా పోయింది అందుకని 4 డేస్ నుంచి తలైన వానైన వరదైన ఏదైనా సరే మేము వస్తానే ఉండాము ఇంకా రేపు కూడా వస్తాము నేను కూడా ఒక సేవకుండానండి కానీ మరి విజయవాడలో నిజంగా ప్రవీణ్ బ్రదర్ గారిని షారోన్ సిస్టర్ గారిని దేవుడు
వాడుకుంటున్న విధానం చాలా పవర్ఫుల్గా ఉందండి. మాకు లాంటి సేవకులకి ఇది ఎంతో మాదిరి. మరి వారి యొక్క అభిషేకం ఈ మూడు దినాలు కూడా మేము అనుభవిస్తున్నాము. అది మా యొక్క చర్చెస్కి వెళ్ళి అదే అనంటింగ్తో దేవుడు మరి అక్కడ వాడుకోవడానికి విశ్వాసంతో వెళుతున్నాం తప్పకుండా. నిజంగా వాక్య పరిచయం కూడా కొన్ని కొత్త తీర్మానాలు తీసుకోవడానికి, సేవకులైనప్పుడు కూడా కొన్ని కొత్త తీర్మానాలు తీసుకోవడానికి ఎంతో ఇది దోహదపడుతుంది, ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఎన్నో ఆశ్చర్యకరాల అద్భుతాలు మరి చూడటం జరుగుతుంది. మరి ఫ్యామిలీస్గా మేము వచ్చి ఎంతో ఈ యొక్క కూటాల ద్వారా మేము ఎంతో బ్లెస్ చేయబడుతున్నాం. అదే రీతిగా మేము తప్పకుండా లైవ్ ప్రోగ్రాం కూడా చూస్తున్నాము. నిజంగా అంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళిద్దరూ కూడా దేవుడు పంపించిన ఒక దూతల్లాగా మరి ఎంతో మంది జీవితాల్లో బ్లెస్సింగ్గా ఉంటున్నందుకు నేను దేవునికి ఎంత స్తుతిస్తున్నాను. ఇలాంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదించి వారి కుటుంబాన్ని దేవుడు వాడుకోవాలని నా యొక్క ఆశ. గాడ్ బ్లెస్. మీ